नमो वेंकटेशाय श्रीमते रामानुजाय नमः आर्तत्राण परायणुडैन श्रीमन् नारायणुनि शरणागति वल्ल अहंकार ममकारालु नशिस्तायनि काम क्रोधादुलु दूरमवुतायनि వినయ విధేయతలు దగ్గరవుతాయని జ్ఞాన సంపన్నులైన భగవద్ రామానుజుల వారు సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన భగవద్ రామానుజుల వారి శ్రీ వైష్ణవ దివ్య దేశ సంచార యాత్ర విశేషాలను సభక్తి పూర్వకంగా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షించి తరించండి ఆదిశేషావతార పురుషులైన భగవద్ రామానుజుల వారి శ్రీ వైష్ణవ దివ్య దేశ సంచార యాత్ర దివ్యరథం శ్రీ దీపప్రకాశ స్వామి వారు మరకతవల్లి అమ్మవారితో కలిసి పశ్చిమ ముఖంగా నిలిచి ఉన్న తిరుత్తాంగా అనే శ్రీ వైష్ణవ దివ్య దేశానికి చేరుకుంది తిరుత్తాంగా కాంచీపురంలోని యథోక్త కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్నది తిరుత్తంగా దివ్య దేశం దీనికి దీప ప్రకాశర్ కోయిల్ అని విళక్కొళి అని పేరు విళక్కు అంటే దీపం ఒళి అంటే ప్రకాశం దీపంలా ప్రకాశించేవాడు కనుక విళక్కొళి లేక దీప ప్రకాశర్ అని పేరొచ్చింది దీపంలా ప్రకాశించేవాడు కనుక విళక్కొళి లేక దీప ప్రకాశర్ అని పేరొచ్చింది ఈ క్షేత్రానికి సంబంధించిన ఈ మధుర కీర్తనను వినండి శ్రీ కంకా నగరే విళక్కొళి విభుస్తి తంతు సారస్వత ప్రాప్త శ్రీకర దేవయాననిలయ పశ్చాత్మకాంచస్తి దేవీ మారత కోపపూర్వలతికా ఆలింగ్య వేద ప్రియా ప్రత్యక్ష కలిజిల్లుతో విజయతే దీప ప్రకాశాభితః విజయతే దీప ప్రకాశాభితః ఈ క్షేత్ర స్వామికి దీప ప్రకాశర్ అని పేరు అమ్మవారు మరకతవల్లి తాయార్ సరస్వతి తీర్థ సమీపంలో శ్రీకర విమానంలో పశ్చిమ ముఖంగా నిలుచుని దర్శనం అనుగ్రహిస్తున్న ఈ స్వామి సరస్వతీదేవికి ప్రత్యక్షం ఈ దివ్య దేశాన్ని తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించారు పూర్వం ఒకానొకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్యన ఒక పంతం వచ్చింది తామిద్దరిలో ఎవరు గొప్ప అని వారిద్దరూ ఈ విషయమై వాదులాడుకొని చివరకు ఇంద్రుని వద్దకు వెళ్లారు మా ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పు అని అడిగారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే ఈ జగత్ వ్యాపారమే నడువదు కనుక లక్ష్మీదేవి గొప్పది అన్నాడు ఇంద్రుడు అలా అనడం సరస్వతీదేవికి నచ్చలేదు
సరేనంటూ వారిద్దరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. వారి వాదనను విన్న చిత్రముఖుడు కూడా లక్ష్మీదేవే అధికురాలు అని తీర్మానించాడు. సాక్షాత్తు తన భర్తే తనకు అననుకూలంగా తీర్పు చెప్పేసరికి సరస్వతీదేవికి కోపం వచ్చింది. ఆ కోపంలో తన భర్తను విడిచి దూరంగా వెళ్ళిపోయింది. తన భార్య తనను విడిచి వెళ్లేసరికి బ్రహ్మగారికి చాలా మనస్తాపం కలిగింది. అది ఉపశమించాలని శ్రీమన్నారాయణుని గురించి చాలా కాలం తపస్సు చేశాడు. చివరకు యజ్ఞస్వరూపుడైన స్వామిని ఆరాధించడానికి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. తాను లేకుండా తన భర్త యజ్ఞం చేస్తున్నాడని విని సరస్వతీదేవి ఆగ్రహించింది. ఆ కోపంతో ఒక రాక్షసుణ్ణి, అంధకాసురుడు లాంటి వాణ్ణి సృష్టించింది. ఆ రాక్షసుడు భయంకరమైన చీకటి రూపంతో చతుర్ముఖుని యజ్ఞశాలను ఆవరించి కూర్చున్నాడు. ఆ అంధకారం వల్ల బ్రహ్మగారికి కనులు కనపడడం మానేశాయి. అతడు దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి పరంజ్యోతి స్వరూపుడు. ఒక అత్యంత కాంతివంతమైన దీపంలా వెలుగుతూ అంధకార రూపంలో ఉన్న రాక్షసుణ్ణి నశింపచేశాడు. సరస్వతీదేవి విస్మయం చెంది శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడింది. ఇలా దీపంలా ప్రకాశించే స్వామి దీపప్రకాశుడైనాడు. బ్రహ్మగారి కోరిక మీద ఇక్కడ అర్చామూర్తిగా దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రం ఉండే ప్రాంతానికి తూప్పిల్ అని పేరు. ఈ దివ్య దేశంలోనే వేదాంత దేశికులనే ఆచార్యులు అవతరించారు. వారు ఈ స్వామిపై దేహళీశ స్తుతి, శరణాగతి దీపిక అనే రెండు స్తోత్రాలను అనుగ్రహించారు. అళగీయ మనవాళజీయర్ ఈ సన్నిధికి ప్రాకార మండపాలు కట్టించినట్లు చరిత్ర చెబుతోన్నది. ఆళ్వార్లు స్వామిని పరంజ్యోతి అని సంబోధిస్తారు. మహర్షుడు తేజోరూపుడా అని ప్రస్తుతిస్తారు. ఆ పరంజ్యోతి స్వరూపుడు ఈనాడు మనల్ని అనుగ్రహించడానికి తిరుత్తంగా దివ్యక్షేత్రంలో నిలుచుని ఉన్నాడు. బాలసూర్య ప్రభాభాస సమానుడును, నీలమేఘ శ్యాముడు, నిత్యులు, ముక్తులు, బద్ధులు అనువారికి పరమపదమునకు కారణభూతుడు, శ్రీరంగమున శయనించువాడు, విలాక్కొళ్ళి అని ఈ తిరుత్తంగా క్షేత్రమున నిలుచున్న స్వామిని పాడితివే ఓ చిలుక, నిన్ను పెంచిన దానికి తగిన ఫలమును నాకు ప్రసాదించితివి కదా అని అంటూ తన పెంపుడు చిలుకకు చేతులు జోడించుచున్న పరకాలమునీంద్రుని ఈ మధుర వచో విలాసమును ఆలకింపుడు. అలప్పరియ భారముదై అరంగమేయ వందనై అందడరం చిందయానై విడకొడియై మరహత్తై తిరుత్తంగావిల్ పెకావిల్ తిరుమార పాడకేటి வளர்த்தால் பயன் பெற்றேன் வருகவென்னே மழக்கிணியை கைகோப்பி வணங்கினாளே. సప్తగిరివాసుడైన శ్రీనివాసునితో కలిసి భగవద్ రామానుజుల వారు కొలువైన శ్రీవైష్ణవ దివ్యదేశ సంచార యాత్ర దివ్యరథం తిరుత్తాన్గా శ్రీవైష్ణవ దివ్యదేశంలోకి ప్రవేశించగానే భక్తులు భక్తిభావంతో శ్రీవారిని, భగవద్ రామానుజుల వారిని మనసారా దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే.
குரங்கொடியில் முகிலே முகா முவலகம் கடந்த பால் முதலாய நின்ற அளப்பரிய யாரமுதை அரங்கமேய வந்தனே அந்தனார்தம் சிந்தையானை விளக்கொலியை மரதகத்தை திருத்தங்காவில் வெக்காவில் திருமாலை பாட கேட்டு வளர்த்ததனால் பயன்பட்டேன் வருகவென்று வடக்கலையை கைகோப்பி வணங்கினார் கிடாம்பி குலபதிய புலார்தம் தேமல தேவடி தேர்ந்து பணிந்து மருளால் நாவலரின் தென்வடுமை நட்பரில் பெற்று அம்பிக்காவல தோப்பல் குலத்தரது எம்மை கார்த்தருளே அனந்தரம் லோகோத்தரணக்கை புவிலோ அவதரிஞ்சின பகவத் ராமானுஜுல வாரி ஸ்ரீ வைஷ்ணவ திவ்ய தேச சம்சார யாத்ரா திவ்ய ரதம் ஸ்ரீ யோக நரசிம்ம சுவாமி வாரு அமிர்தவல்லி அம்மவாரித்தோ கலிசி తూర్పు ముఖంగా వేంచేసియున్న తిరువేలుక్కై అనే శ్రీ వైష్ణవ దివ్య దేశానికి చేరుకుంది. దీప ప్రకాశర్ సన్నిధికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న తిరువేలుక్కై ఈనాడు నరసింహ క్షేత్రం. ఈ క్షేత్ర ప్రశస్తిని ఆలకించండి. శ్రీవేణుకపురేసర కనకమిత్యాస్తే ముకుంద ప్రభువు శ్రీవేణుకలతాపతిర్విజయతే ప్రాగాస్య సంస్థానగః ప్రత్యక్షో భృగునామ తాపసపతే స్తు కలిద్వేషిణః శ్రీమన్నందకయోగినశ్చ భువనే భక్తార్తి నిస్తారకః ఇక్కడ ప్రస్తుతం వేంచేసి ఉండే స్వామికి అళగియ సింగర్ అని పేరు. అమ్మవారు వేళుక్కవల్లి తాయార్. కనక సరస్థీరంలో హేమ విమానంలో పశ్చిమముఖంగా వేంచేసి భక్తజన రక్షణాదీక్షితుడైనాడు. భృగుమహర్షికి ప్రత్యక్షమైన స్వామిని పేయాళ్వారు తిరుమంగయ్యాళ్వార్లు కీర్తిస్తారు. ఒకప్పుడు భృగుమహర్షి మోక్షాన్ని కోరి శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేశాడు. స్వామి ప్రసన్నుడై తూర్పుముఖంగా ప్రత్యక్షమై భృగువు కోరికను ఈ దివ్యక్షేత్రంలో అనుగ్రహించాడు. మోక్షాన్ని అనుగ్రహించిన స్వామి ముకుందనాయకుడైనాడు. కాని ఈనాడు ముకుందనాయకుడు గాని ఆనాటి అవశేషాలు గాని మనకు కనిపించవు. ఈ క్షేత్రం కూడా చతుర్ముఖ సరస్వతి కలహరూపమైన గాథను సంతరించుకున్నదే. సరస్వతీదేవి తన భర్త తనను పిలువకుండా చేసే యజ్ఞాన్ని పాడు చెయ్యాలని తలచి ఒక భయంకర పిశాచిని సృష్టించి యజ్ఞవాటికకు పంపించింది. యజ్ఞదీక్షితుడైన చతుర్ముఖుడు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు. శ్రీహరి నరహరి రూపాన్ని ధరించి ఆ పిశాచిని సంహరించాడు. ఆ తరువాత బ్రహ్మగారి కోరిక మీద ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆనాడు బలిని యాచించడం అనే నెపంతో మూడు లోకాలని అనుగ్రహించాలని త్రివిక్రముడవై ముల్లోకాలను కొలిచావే స్వామి. ఆన అలసట తీరడానికి ఈ వేళక్కై క్షేత్రంలో కూర్చున్నావా అంటూ పేయాళ్వార్లు పాడిన ఈ పాట వినండి. அன்னிம்புலகம் அளந்த வசமேகள் நின்றிருந்த வேளுக்கை நீளகருவாய் அன்னு கிழந்தாலை கேடில் சீராலை முன் கஞ்ச கடந்தாலை நெஞ்சமே காண். సప్తగిరి వాసుడైన శ్రీనివాసునితో కలిసి భగవద్ రామానుజుల వారు కొలువైన సంచార యాత్ర దివ్యరథం తిరువేళుక్కై దివ్యదేశంలోకి చేరుకోగానే విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్పూర హారతులు మంగళ నీరాజనాలు అర్పించి శ్రీవారిని భగవద్ రామానుజుల వారిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.
रामानुजुलाज्ञ अभिवर्धताम् वर्धताम् वर्धताम् अभिवर्धताम् रामानुजुलाज्ञ अभिवर्धताम् पदिवेल सिरमुलगु परमात्म सयनिंचु आदिशेषुनि आज्ञ अभिवर्धताम् पदिवेल सिरमुलगु परमात्म सयनिंचु आदिशेषुनि आज्ञ अभिवर्धताम् చూసారు కదా భక్తి జ్ఞానైశ్వర్య ప్రదాత అయిన భగవద్ రామానుజుల వారి శ్రీ వైష్ణవ దివ్య దేశ సంచార యాత్ర విశేషాలను వచ్చే వారం మరిన్ని సంచార యాత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో వే